ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రధాన ద్వారము ఎత్తు తక్కువగా ఉండవచ్చా సింహద్వారానికి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళకి కూడాను వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే సింహద్వారానికి ఐరన్ గిల్ ఏర్పాటు చేసుకోవచ్చా ఇవాళ ఇది మనకి సెక్యూరిటీకి సంబంధించి చాలా ఎక్కువగా తీసుకునేటువంటి జాగ్రత్త అపార్ట్మెంట్స్లో అయితే ఖచ్చితంగా సింహద్వారానికి ఈ ఐరన్ డోర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఐరన్ గ్రిల్ ఉంటుంది అడిషనల్గా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఇండిపెండెంట్ హౌసెస్ కూడాను అయితే సెట్ బ్యాగ్స్కి గ్రిల్ పెడుతున్నారు ఒకవేళ సెట్ బ్యాగ్స్కి గ్రిల్ పెట్టలేని పరిస్థితుల్లో కొద్దిగా తక్కువ ఖర్చులు అయిపోవాలి సెక్యూరిటీ కూడా ఉండాలని ఏం చేస్తున్నారంటే ప్రధాన ద్వారానికి సింహద్వారానికి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ఏర్పాటు చేసినటువంటి గృహానికి సంబంధించి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు తప్పేం లేదు ఇక్కడ మనకి సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా మిగిలిన వాటికి సంబంధించి ఆలోచనలు అనేవి చేయకండి మీకు అవకాశం ఉంటే సెట్ సెట్బ్యాక్స్కి చుట్టూరు ఐరన్ గ్రిల్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి ఒకవైపే పెడుతున్నామా రెండు వైపులు పెడుతున్నామా మన ఇంటి ఫేసింగ్ ఏంటి ఇటువంటివన్నీ చాలా చూస్తాం మనం కానీ సింహద్వారం వరకే మనం సెక్యూరిటీ గ్రిల్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మళ్ళీ అది ఐరన్ కదా తలుపులకి ఐరన్ పెట్టచ్చు లేదా ఇట్లాంటి డౌట్స్ కూడా చాలామందికి ఉంటూ ఉంటాయి ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్రధాన సమస్య కాబట్టి దాని గురించి మాత్రం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత ప్రధాన ద్వారము సింహద్వారము ఎత్తు తక్కువగా ఉండవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం బాపట్లలో రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చేసినటువంటి అపాయింట్మెంట్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి ప్రధాన ద్వారము ఇంట్లో ఉన్నటువంటి ఇది వచ్చేసరికి ఇంకొక ద్వారం రూమ్కి సంబంధించినటువంటి ఇంకొక ద్వారము వీరేం చేశారంటే ఆగ్నేయంలో వంటగది లేకుండా ఇది యాక్చువల్గా ఆగ్నేయం రూము వంటగది లేకుండా ఇక్కడ వచ్చేసరికి ఒక బెడ్రూమ్ తీసుకున్నారు ఈ ఆగ్నేయాన్ని ఆనుకొని ఆగ్నేయం పార్టీషన్ని ఆనుకొని టోటల్గా హౌస్లో చూసుకున్నప్పుడు అవుట్ సైడ్ నుంచి చూసుకున్నప్పుడు సెంటర్లో సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు ఈ సింహద్వారం మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిలో ఉన్నటువంటి ద్వారాలు తర్వాత కిటికీల కంటే కూడాను తక్కువ ఎత్తులో ఉండడం జరిగింది ఇలాగా సింహద్వారం ఎప్పుడు కూడా తక్కువ ఎత్తులో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇంటి యజమాని ఇంటి లోపలికి వచ్చేటప్పుడు తల ఉంచుకొని ఇంట్లోకి వచ్చే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఒకవేళ ఇంటి యజమాని ఎత్తు తక్కువ ఉన్నప్పటికీ కూడాను మిగిలినటువంటి ద్వారాలు అన్నిటికంటే కూడాను సింహద్వారం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తులో తక్కువగా ఉండడానికి వీలు లేదు ఇక్కడ ఆల్రెడీ వెడల్పు పెద్దగానే ఉండింది ఇది వారికి ఉన్నటువంటి పాత గృహానికి సంబంధించినటువంటి తలుపై ఉండొచ్చు మేబీ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ద్వారానికి సంబంధించి ఇక్కడ ఎటువంటి కార్నర్ లేదు మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు ఎప్పుడు కూడాను ఇంట్లో మనం ఏర్పాటు చేసేటువంటి కిటికీలు కావచ్చు ద్వారాలు కావచ్చు ఉపద్వారాలు కావచ్చు ఏవైనా సరే మనం ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా మూల నుంచి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కార్నర్ చూపిస్తాము ఒక ఐదు అంగుళాలు ఆరు అంగుళాలు తొమ్మిది అంగుళాలు అడుగు కావచ్చు అడుగున్నర కావచ్చు ఉన్నటువంటి ప్లాన్ బట్టి మనం తీసుకునేటువంటి ప్లానింగ్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్నర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది మూల ఖచ్చితంగా చూపిస్తాము ప్రతి ఒక్క గదికి ఇక్కడ ఏమైపోయింది అని అంటే ద్వారం ఏర్పాటు చేయడంతో వచ్చేసరికి మూల సరిగ్గా లేకుండా అయిపోయింది పైన వచ్చేసరికి లెంటర్ నుంచి పైకి వచ్చేసరికి మూల కనబడుతుంది కానీ కింద వచ్చేసరికి ఎటువంటి మూల అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇలాగ కూడా చేయకూడదు ఇవి ఇంటి యొక్క యజమానికి సంబంధించి అభివృద్ధిలో చాలా ఆటంకాలు ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా యజమాని యొక్క బలాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో కావచ్చు లోపల కావచ్చు యజమాని యొక్క బలాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సింహద్వారం ఎప్పుడు ఇంటికి ఉన్నటువంటి అన్ని ద్వారాల కంటే ఎత్తులో కావచ్చు వెడపలో కావచ్చు హెచ్చుగానే ఉండాలి తప్పితే తక్కువగా ఉండకూడదు అదేవిధంగా కార్నర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క రూమ్కి కార్నర్స్ మెయింటైన్ అవ్వాలి ఈ కార్నర్స్ మెయింటైన్ కాకపోవడం వల్ల పారులు తప్పినటువంటి దోషాలు కావచ్చు మూలాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఎనర్జీస్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఇంట్లో ఉత్పన్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది వాటి నుంచి ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆరోగ్య రీత్యా కావచ్చు ఏదో ఒక సమస్యలు ఏర్పడుతూ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క గదికి నాలుగు వైపులా మూలలు ఖచ్చితంగా ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా సింహద్వారం విషయంలో ఎత్తు ఖచ్చితంగా చూసుకోండి మిగిలినటువంటి అన్ని ద్వారాల కంటే ఒక అంగుళం ఎక్కువ ఎత్తు ఉండేలాగా చూసుకోండి తప్పితే తక్కువగా ఉండేలాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్